హలో అండి, బ్యూటిఫుల్ లైఫ్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కాలా జామున్ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈజీగా మనం గులాబ్ జామున్ పౌడర్తో ఈ కాలా జామున్ ప్రిపేర్ చేసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే. సో ఇలా ఈజీగా మనం అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఆ మెథడ్ ఏంటి, ఎలా చేసుకోవాలనేది నేను వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలాజామ్ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అనేది కలిపి పెట్టుకోవాలి కాబట్టి కలిపేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నామో అది గులాబ్ జాము పౌడర్ని అయితే కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకుందాం. ఎంతైతే కావాలో అంత వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల చక్కగా మనకి విరిగిపోకుండా ఉంటాయి, అంతేకాకుండా తొందరగా పానకం అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. అంటే మనకి బ్లాక్ కలర్లో ఉండాలి కదా. నేనైతే గులాబ్ జామున్ కూడా పాలు వేసి కలుపుకుంటానండి. వాటర్ వేసి కంటే కూడా పాలు అయితే ఈజీగా తొందరగా వేగిపోతాయి, మంచి కలర్లో వేగుతాయి అన్నమాట. అన్నట్టు మా ప్రిన్సీ కూడా వచ్చింది ఈరోజు వీడియోలోకి. చూడండి చక్కగా. ప్రిన్సీ హాయ్ చెప్పు, మాట్లాడు. యాక్చువల్గా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయడానికి గల కారణం అయితే ప్రిన్సీ అన్నమాట. గులాబ్ జామ్ కావాలి నాకు, గులాబ్ జామ్ కావాలని. నేనే కొంచెం స్పెషల్గా నాకు కూడా కాలా జామున్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకా కాలా జామున్ చేస్తాను పదా అన్నాను. కాలా జామున్ అంటే ఏంటో తెలియదు, గులాబ్ జామ్ అనుకుంటుంది. ఓకే, ఇది బాగా మనం బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తాయి. సౌండ్ చెల్లి లేసిపోద్ది. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక పక్క స్టవ్ మీద అయితే నేను పానకం ప్రిపేర్ చేస్తాను. ఓకే, ఒక గిన్నె పెట్టుకొని నేనైతే బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా నేను బెల్లం కొద్దిగా పంచదార కొద్దిగా వేసుకున్నాను. మనం పానకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె అయితే వేడవుతూ ఉంది. ఇప్పుడు ఇందులో నేను కాలాజామున్ అంటే సిలిండర్ షేప్లో అనేది కాలాజామున్ చేసుకుంటున్నాను. మీకు అవసరమైతే రౌండ్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మనలో ఒకసారి కలిపేసుకొని సిలిండర్ షేప్ అంటే ఇలా అన్నమాట. సో ఇంకా మీకు మంచిగా నీట్గా క్లమ్స్ అంటే రౌండ్గా రావట్లేదు అనుకోండి, కొద్దిగా పాలు నత్తుకుంటూ చేసుకుంటే భలే వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇలా సిలిండర్ షేప్లో చేసుకుంటేనే ఈ కాలా జామున్కి అస్సలైన టేస్ట్ అనేది వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటో తెలీదు, ఇవి వేపుకునే విధానంలోనే ఉంటుందండి. చక్కగా మనం రోస్టెడ్గా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కాస్త ఎక్కువగా వేపుకోవాలన్నమాట. ఇలా మనం వేపుకోవడం వల్ల కాలా జాము అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి. కాబట్టి కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేపేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఆ తర్వాత వీటిల్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకోండి. డైరెక్ట్గా మీరు పానకంలో వేసేసారంటే ఇవి విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పానకం లైట్గా కొద్దిగా చల్లబడిన తర్వాత వీటిల్లో అయితే వేసేసుకోండి. మరీ ఎక్కువ చల్లబడితే పానకాన్ని అనేవి పీల్చుకో అన్నమాట. మరీ మరుగుతున్న పానకంలో వేసేయకుండా
కొంచెం చల్లారిన తర్వాత ఇలా కాళ్ళజాములు వేసేసి ఒక 2 మినిట్స్ కంటే తక్కువలోనే మీకైతే ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటే, ఎందుకంటే పాలు వేసి మిక్స్ చేసుకున్నాం కదా అందువల్ల ఇలా తొందరగా అబ్జర్వ్ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా అసలు సిసలైన కాళ్ళజాము తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. స్వీట్ షాప్లో కూడా అంత టేస్ట్గా ఉండదండి. చక్కగా ఇంట్లో మనం కాళ్ళజాముని ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకొని చూస్తాం కదా, తింటుంటే అలా నోట్లో మెల్ట్ అయిపోతున్నాయి. కానీ గులాబ్ జాము వేరు, కాళ్ళజాము వేరండి. ఈ కాళ్ళజామూస్ వచ్చేసి మనం కోవాతో చేసుకుంటూ ఉంటాం. ఈ కాంబినేషన్లో కూడా కోవా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. కాకపోతే మరీ ఎక్కువ తినలేము. స్పెసిఫిక్గా ఏమీ ఇంట్లో లేనప్పుడు గులాబ్ జామున్ పౌడర్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలనే టెక్నిక్ చాలామందికి తెలియదు, అందువల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నిజంగా మౌత్ మెల్టింగ్ రెసిపీ అన్నమాట. సో క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు పానకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా తీగ పాకం వచ్చేలా ప్రిపేర్ చేస్తే అబ్జర్వ్ అనేవి చేసుకోవన్నమాట. కాబట్టి మిడిల్గా మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే ఇలా ఈజీగా మనం ఇంట్లో కాళ్ళజాము అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి అయితే మీరు వెంటనే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.